అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి నవరాత్రులలో రెండవ అవతారం రోజున, అంటే రెండో రోజున అమ్మవారు గాయత్రి రూపంలో, గాయత్రి దేవి రూపంలో అలంకారమై ఉంటారండి. ఆ అలంకారం గురించి, అలాగే అమ్మవారి పూజా విధానం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఈ పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలు ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాకుండా యోగులు కూడా నవరాత్రులలో ఈ అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీన్ని ఆచరిస్తారు. బొమ్మల కొలువు కూడా పెట్టడం ఒక ఆనవాయితీ ఈ పండుగలో. అయితే ఒక్కో ఆలయంలో ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అయితే 2వ రోజు అమ్మవారి అవతారం గాయత్రీదేవి అలంకారం. అదే శ్రీశైలంలో అయితే అమ్మవారి 2వ రోజు అలంకారం బ్రహ్మచారిణి అలంకారం. అమ్మవారి వాహనం మయూర వాహనం. అదేవిధంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అయితే 2వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉంటారు. అయితే ఈ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రూపంలో ఒక్కో ఆలయంలో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 2వ రోజు గాయత్రీదేవి అలంకారం. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మొదటి రోజు పూజా విధానం గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఈరోజు 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో పూజా విధానం గురించి తెలుసుకుందాం. మీరు ఈ నవరాత్రులలో 9 రోజులు పూజ చేస్తే చాలా మంచిది. కొన్ని కారణాల వల్ల అందరికీ 9 రోజులు పూజ చేయడం కుదరకపోవచ్చు. అయ్యో, నేను మొదటి రోజు పూజ చేయలేకపోయానే, ఇప్పుడు 2వ రోజు నుంచి పూజ చేయాలనుకుంటున్నాను, చేయవచ్చా అనే సందేహం అయితే ఉండాల్సిన అవసరం లేదండి. మొదటి రోజు పూజ చేయకుండా 2వ రోజు నుంచి ఈ 9 రోజులు, అంటే మిగతా రోజులు అన్నీ అమ్మవారిని పూజ నిర్లకంఠంగా చేయవచ్చు. అయ్యో, ఇప్పుడు నేను పూజ చేద్దామనుకుంటున్నాను, నా దగ్గర అమ్మవారి ఫోటో లేదు, విగ్రహాలు లేవు, అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర ఏ రోజుకి ఆ రోజు అవతారంలో ఫోటో లేకున్నా కనకదుర్గ అమ్మవారి ఫోటో ఉంటే సరిపోతుంది. ఈ 9 రోజులు ఆ అమ్మవారి ఫోటోతో నిరాకంఠంగా పూజ చేసుకోవచ్చు. నిన్న నేను ఆల్రెడీ పూజ చేశాను. గణేషునికి మళ్ళీ ఈరోజు పూజ చేయాలా అంటే ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసే ముందు, అంటే మన అమ్మవారికి అని కాదండి, మనం ఏ శుభ సంకల్పం తలుచుకొని ఏదైనా శుభకార్యం తలపెడుతున్నప్పుడు ముందుగా గణేషునికి తప్పకుండా పూజ చేయాలండి. ప్రతి శుభకార్యంలోనూ, ప్రతి పండుగలోనూ మనం మొదటగా పూజించే దైవం వినాయకుడు. విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. అందువలన మనం పిల్లలకి కూడా ఈ విఘ్నేశ్వరుని శ్లోకం నేర్పించడం చాలా అవసరం అండి. ముందుగా విఘ్నేశ్వరునికి పూజలో షోడశోపచారాలు చేయాలండి. షోడశోపచారాలు అనగా 16 రకాల ఉపచారాలు అని అర్థమండి. దేవుని యొక్క మనసు గెలుచుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి 16 రకాల ఉపచారాలను చేయాలని, అంటే అలా పాటించాలని మన శాస్త్రం చెబుతోంది. షోడశోపచారాలు, పూజలు నాకు చేయడం కుదరదు అని అనుకున్న వాళ్ళు పంచోపచారాలు అయితే తప్పకుండా చేయాలి అండి. నేను ఆల్రెడీ వీడియో చేశానండి పంచోపచారాల గురించి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి.
విఘ్నేశ్వరునికి పూజ తర్వాత తాంబూలాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రెండో రోజు గాయత్రీదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తారండి. మనం ఈ రెండో రోజు అమ్మవారిని గాయత్రీదేవి అవతారంలో పూజ చేసుకుంటున్నాము. సకల వేద స్వరూపం గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ అమ్మవారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు అందరికీ దర్శనమిస్తారు. అమ్మవారిని ఆవాహనం చేసుకుని ఆసనాన్ని ఏర్పాటు చేసి పాద్యము, ఆర్చము సమర్పించి ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాన్ని సమర్పించి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయాలండి. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర లేక అల్లపు గారెలు, కొబ్బరన్నం ఇలా ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు చీరనైతే ధరింపచేస్తారు. అలాగే ఈరోజు తామర పుష్పాలతో అమ్మవారికి అర్చన అనేది చేస్తారండి. ప్రతిరోజు అమ్మవారిని త్రిసంధ్యా సమయంలో 1000 సార్లు గాయత్రి మంత్రం పఠిస్తే వాగ్బుద్ధి కలుగుతుందండి. అలాగే ఈరోజు పూజలో గాయత్రి కవచం, అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదవాలండి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుతున్నప్పుడు పూలు సమర్పించుకోవచ్చు, లేకుంటే పసుపు కొమ్ములు సమర్పించుకోవచ్చు, లేదంటే రూపాయి కాయిన్స్ ఉంటాయి కదండి 1 రూపీ కాయిన్స్ అలా సమర్పించుకోవచ్చు, లేదంటే నవధాన్యాలు ఏదైనా ఒక ధాన్యాల్ని అమ్మవారికి సమర్పించుకుంటూ మీరు అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చండి. అలాగే ఈరోజు తప్పకుండా చదవాల్సిన మంత్రం ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః లేక ఓం శ్రీ గాయత్రియే నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలండి. ఈ మంత్రాన్ని మీరు 1 సారి 2 సార్లు అలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదువుకోవచ్చండి. లేకుంటే మీకు ఓపిక అంటే మీకు టైం ఉన్నదనుకోండి, మీరు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చండి. ఈ మంత్రజపంతో మనకి చతుర్వేద పారాయణ ఫలితం దక్కుతుందండి. ఈరోజు అమ్మవారికి మనం పూజ చేయడం వలన మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం, సద్బుద్ధి అనేవి కలుగుతాయండి. అలాగే గాయత్రీదేవి ఉపాసన వల్ల బుద్ధి తేజవంతమవుతుంది. గాయత్రీదేవి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకి అర్చన చేసి గాయత్రీ సూత్రాలు పారాయణ చేయాలి. ఈరోజు తప్పకుండా చేయవలసిన దానం ఎర్రటి గాజులు. ఈరోజు నిషిద్ధ పదార్థం వంకాయ. వంకాయ అనేది ఈరోజు అస్సలు తినకూడదండి. పూజని 2 పూటలా చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఉదయం కుదరకుంటే తప్పకుండా సాయంత్రం చేయాలండి. అలాగే పూజలో మీకు కుదిరితే సమయం అంటే ఉదయం కుదరకుండా సాయంత్రం అయితే కుదిరితే మీరు తప్పకుండా కుంకుమార్చన చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే అది అమ్మవారిదైతే ఇంకా చాలా మంచిదండి. అమ్మవారికి ఆలయానికి వెళ్ళి తప్పకుండా ఈ నవరాత్రులలో ఏదైనా ఒకరోజు దర్శించుకోండి. మీకు కుదిరితే ప్రతిరోజు దర్శించుకోండి. అలాగే కుదిరితే ఒకరోజు అంటే ఈ నవరాత్రుల్లో ఒకరోజు కుంకుమార్చన చేయించుకోండి. ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా అమ్మవారి 2వ అవతారమైన గాయత్రీదేవి యొక్క పూజా విధానం. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.